దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి వాక్యంతో కూడిన సాక్ష్యం అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఇక నా పేరు మీకు సుపరిచితమే, రాజారావు, ఇవాంజలిస్ట్. ఇప్పటికీ 35 ఎపిసోడ్లు నేను కంప్లీట్ చేసాను, 36 ఎపిసోడ్లోకి వచ్చాం. నా దర్శనాలు చెప్తూ ఉన్నాం. నా 27వ దర్శనం కిందసారి చెప్పాను, అది నా ప్రవర్తన గురించి ఎక్కువగా చెప్తూ వచ్చాడు ఆయన దేవుడు. సెప్టెంబర్ 2014లో చాలా ప్రవర్తన గురించి చాలా దర్శనాలు వచ్చినాయి. ఇప్పుడు అదే నెలలో సెప్టెంబర్ 2014 తారీఖున ఒక దర్శనం ఇలా వచ్చింది. ఆ దర్శనం మీకు చదివి వినిపించి మరి ఆ దర్శనంలో ఉన్న భావం వాక్యానికి వాక్యం సపోర్ట్తో మీకు వివరించాలనుకుంటున్నాను. 14/9/2014 ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను మా పొలాలు దాటి సముద్రం వైపు వెళుచున్నాను. మధ్యలో ఇసుక దెబ్బలు ఎత్తుగా ఉండుటొచ్చే నాకు సముద్రం కనిపించటలేదు. మీకు ఇదివరకు చెప్పానో లేదో, మా నేటివ్ ప్లేస్ మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్ దగ్గర సత్రోపాలెం అని మా పొలాలు ఆనుకునే సముద్రం ఉంటుంది. కాబట్టి ఆ పొలాలు దాటి నేను సముద్రం వైపు వెళుతున్నా. నేను అటువైపు వెళ్ళుచున్నానని చెప్పగానే మా పొలంలో పనిచేస్తున్న యువకులు అంత ఆయుధాలు ధరించి ఉన్నారు. చాలా యువకులంతా మంచి ఆయుధాలు ధరించి ఉన్నారు. మీకేమి భయం లేదు, వెళ్ళండి. ఏమైనా ఇబ్బంది వస్తే అక్కడ నుండి ఒక కేక వేయండి, మేమంతా మీ రక్షణకు వచ్చేస్తాము అంటున్నారు. మరి నేను వెళుతున్నది ఎక్కడికో, వెళుతూ ఉంటే అక్కడ ఏమైనా ఇబ్బంది ఏం కలుగుతుందో, ఒకవేళ ఇబ్బంది కలిగితే మీరు ఒక కేక వేస్తే మేము వచ్చేస్తాము, రెడీగా ఉన్నాము అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఏమవుతుందోనని భయంగా, ఏమైనా ఫర్వాదులే, నా వెనక నా రక్షణ కొరకు ఎంతమంది మనుషులు ఉన్నారుగా అనే మొండి ధైర్యంతో వెళుచున్నాను. ఇసుక దెబ్బలపైకి వెళ్ళగానే అక్కడ విస్తారమైన నీళ్లు పేద చెరువులాగా ఉన్నది. యాక్చువల్గా ఇసుక దెబ్బలు దాటిన తర్వాత కొంత దూరం ఆ ఇసుక దెబ్బలు ఉంటాయి, తర్వాత సముద్రం వచ్చేస్తుంది. కానీ అక్కడికి ఎప్పుడైతే ఆ దెబ్బలు ఇసుక దెబ్బలు ఎక్కానో అక్కడ పెద్ద సముద్రం, చెరువు, సముద్రం ఇంకా రాలే, ఒక చెరువు కనపడుతుంది. సముద్రం దాకా ఇంకా వెళ్ళనే లేదు. ఆ దెబ్బలపై ఇదివరలో నీళ్లు ఉండేవి కావు, వట్టి ఇసుక దెబ్బలు ఉండేవి అక్కడంతా, సరుకుడు తోటలు అవి ఉండేవి. కానీ ఇప్పుడు పెద్ద చెరువు నీరు కనపడుతుంది. ఇదేమిటి, ఇక్కడ అసలు నీళ్లు ఉండేవి కాదు కదా అనుకుంటూ దగ్గరకు వెళ్ళాను. వెళ్ళిన కొద్దీ ఆ స్వచ్ఛమైన నీళ్ల మధ్యలో సన్నని నాపరాళ్ల దారి ఉన్నది. అంత పెద్ద విశాలమైన చెరువులో ఈ చివరి నుంచి ఆ చెరువుకు మనం వెళ్ళాలంటే సన్న దారి, నాపరాళ్ల దారి ఉంది. పైన కొండ గుహ పైభాగం ఉన్నది. పైకి చూస్తే అక్కడ ఒక కొండ గుహ, అడుగు గుహ ఎట్లా ఉంటుందో అలా ఉంది. పైన చూస్తే అంత అప్పటికప్పుడు ఏర్పడిపోయి అట్లా కనపడుతున్నాయి. పైన కానీ పక్కల కానీ పట్టుకోవటానికి ఆధారం ఏదీ లేదు. ఆ నాపరాళ్ళు 2-3 కలిపి గోడుగా నిలబెట్టి దారి ఏర్పడుతుంది. నాపరాళ్ళ దారి కూడా ఎట్లా ఉంది, గోడుగా నిలబెట్టారు. ఇట్లా ఒక రాయి, దీని పక్కన ఒక రాయి, దీని పక్క ఒక రాయి, ఒక మనిషి పాదం మట్టుకు పట్టేట్టుగా నిలబెట్టి దారి ఏర్పాటు చేయబడింది. గోడుగా నిలబెట్టి దారి ఏర్పాటు చేయబడింది. ఆ దారి పాదం పట్టే అంత వెడల్పు మాత్రమే ఉంది. ఆ దారిలో ఆ నాపరాళ్లపై నడుస్తూ ఉంటే స్లిప్ అయ్యి పక్కన నీళ్ళలో పడే అవకాశం ఉంది. మరి అంత పెద్ద చెరువు మధ్య నుంచి ఇంత దూరం వెళుతున్నాక ఎక్కడైనా స్లిప్ అయ్యి పడిపోయే అవకాశం మాత్రం ఉంది. ఆ దారిలో అవతల వైపుకు వెళ్ళి వచ్చిన 2 మనుషులు నాకు కనిపించారు. ఇంకా నేను ఉపక్రమించక ముందే అట్నుంచి 2 మనుషులు వచ్చేసిన వాళ్ళు కనిపించారు. వారు, మేము వెళ్ళి వచ్చాం, ఏమీ భయం లేదు అంటున్నారు. సరే, భయం లేకుండా అడుగు వేసుకుంటూ వెళుతున్నాం. మధ్యలో కాలు స్లిప్ అయింది, కొద్దిగా కాలు బ్యాలెన్స్ స్లిప్ అయింది. కానీ దారి పక్కన నీళ్లలో ఎక్కువగా లోతు లేదు.
అంటే బాగా లోతు లేదు, కొంచెం మెరక ఉందన్నమాట నీళ్ళలో. మరల కాలు మళ్ళీ పైకి తీసుకున్నా, మరల నిలదొక్కున్నా, జారిన కాలును పైకి తీసుకుని నడిచాను. నేను ఆ నీటిని చివరి వరకు దాటి అవతలి ఒడ్డుకు చేరాను. నా భుజం మీద ఉన్న బరువైన రాళ్ళని, అప్పటి వరకు నా భుజం మీద ఏమున్నాయో నాకు తెలీదు, నా భుజం మీద ఉన్న బరువైన రాళ్ళను, విలువైన ఖనిజ రాళ్ళు. ఆ రాళ్ళు ఏంటి, విలువైన ఖనిజాలు, ఖనిజపు రాళ్ళు, ఆ ఖనిజపు నాప రాళ్ళు అక్కడ దించి ఇక నేను సముద్రం వైపుకి నడుస్తున్నా. అది అయిన తర్వాత తిరిగి వస్తూ ఇంకా అక్కడ ఆ ఖనిజపు రాళ్ళన్నీ అక్కడ దింపేసి ఇక అయిపోయింది, మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాం, అవన్నీ అక్కడ పెట్టేశాం, ఇక తిరిగి వస్తున్నాం. తిరిగి వస్తూ పొలంలో ఉన్న వాళ్ళకి మరి నేను చెప్పాలి, పొలంలో ఉన్న వాళ్ళకి నేను అవతల వైపుకి సురక్షితంగా వెళ్ళి వచ్చానని పెద్దగా కేకేసి చెప్పాను. అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆయుధాల దర్శనం ఊపిరి పీల్చుకున్నారు, కళాంతమైందని రాశాను. యాక్చువల్గా ఆ దర్శనం అంతా నా కాళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది. కానీ తిరిగి వస్తుండగా నేను ఒక ఆలోచన వచ్చింది నాకు, నేను నా అంతట నేనే వెళ్ళిపోయా కదా, ఏమన్నా ప్రమాదం వస్తే వీళ్ళు వస్తానన్నారు, ఒకవేళ వస్తారా రాదా చూడాలి అని చెప్పి ఒక ట్రయల్ రన్ లాగా నేను వస్తా వీళ్ళు ఎంతవరకు చూస్తారని రక్షించండి ప్రమాదం అని అరిచి అక్కడి నుంచి మొత్తం వేల మంది యువకులు ఆయుధాలు ధరించి నా దగ్గరికి వచ్చేసారు. చుట్టూ వచ్చి ఏమైంది అన్నారు. ఏమయ్యలేదు, ఊరికినే మీరు నిజంగా రక్షణగా అక్కడ ఏమన్నా జరిగితే రక్షణకు వస్తా అన్నారు కదా, ఏమి జరగలేదు, ఒకవేళ జరిగితే మీరు వస్తారా రాలేదా రారా అని నేను చూద్దామని చెప్పి ఒక టెస్ట్ చెక్ లాగా అన్నాను. నేను సురక్షితంగా నా అంతటా నేనే వెళ్ళి వచ్చేసానని చెప్తే వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఏంటి కళ ఇలా వచ్చింది అని ఈ కళ ద్వారా ఇక నేను పొద్దున్నే లేచి ఈ కళ అయిపోయింది. ఏంటి రాత్రి ఇట్లా దర్శనం వస్తుంది, ఇక నేను గ్రహించింది ఏమి రాసుకున్నానంటే ఈ కళ ద్వారా పరలోకం వెళ్ళే మార్గం చాలా ఇరుకని ఆ దారిలో నేను వెళ్ళగలిగి పరలోకం చేరగలిగే అవకాశం దేవుడిచ్చాడని గ్రహించానని రాసుకున్నా. ఈ పరలోకం వెళ్ళే దారి ఇరుకు అని బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు చెప్పారు. కానీ బయట ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారంటే వీళ్ళకి యేసుప్రభు వారట ఆయన చేసిన త్యాగం వల్ల వీళ్ళ పాపాలన్నీ తీసేసి అందరిని పరలోకం తీసుకుపోతాడట, మనల్ని మనం నరకానికే వెళ్తామట వీళ్ళు ఇలా చెబుతున్నారు. అట్లా అట్లా ఎట్లా జరుగుద్ది, వాళ్ళు ఇక్కడ వాళ్ళ క్రియలు బాగున్నా బాగోపోయినా వాళ్ళేం పరలోకం వెళ్ళటం ఏంటి, మనం నరకానికి వెళ్ళటం ఏంటి అని అన్యజనులు ఉన్నవాళ్ళు అనుకుంటారు. నేను కూడా ఒకప్పుడు అన్యజనుడు కూడా అదే రకంగా అనుకునేవాడిని. ఇదేం అన్యాయం, అన్యజనులు ఎంత మంచి వాళ్ళైనా నరకానికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్తారు, మరి క్రైస్తవులు కూడా చెడ్డవారు ఉన్నారు కదా కొంతమంది, వీళ్ళు ఎందుకు వెళ్తారు అని డౌట్ ఉంటా ఉండేది. కానీ బైబిల్ గ్రంథం చదివిన తర్వాత పరలోకం వెళ్ళే దారి చాలా ఇరుకని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ దర్శనంలో నేను గ్రహించింది ఏంటి అంటే ఈ పరలోకం వెళ్ళటం అనేది మనమంతటా మనం కృషి చేసి వెళ్ళాలి, అంతేగాని దేవుడు చేయి పట్టుకుని మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి. పరలోకం వెళ్ళే దారి మట్టికి చాలా కష్టమైన దారి. నేను చూసినటువంటి దాంట్లో నాకు అసలు ఎవరు పట్టుకోట అక్కడ మనకు సపోర్ట్ ఉండదు. ఒక సొరంగం పైన ఉన్నటువంటి కొండ గుహ ఎలా ఉందంటే నేను వెళుతున్న ఆ చెరువు మధ్యలో ఆ చెరువే కొన్ని ఎకరాలు పెద్దది, అంత ఎత్తున కూడా పైన అట్లా ఆ స్లాబ్ లాగా ఆ సొరంగం ఉంది, చెయ్యి ఎత్తితే అందట్లా చెయ్యి ఎత్తిన దానికంటే పైకి ఉంది అది. ఇటు చూస్తే అటు చూస్తే ఏమీ లేవు, ఇంత పెద్ద చెరువులో ఉన్నది అడుగు పాదం పట్టే అంత వెడల్పు ఉన్న రాయి, పోని కూద్దూరమా కాద్దూరమా అంటే ఎక్కడికో ఉంది అది. దీన్ని వెళ్ళటం కష్టమని అందరూ భావిస్తారు, కానీ కష్టమైనా వెళ్ళాలని పట్టుదలతో వెళ్తూ ఉంటే ఒకవేళ ఏమైనా అడ్డంకులు అంటే సాతానుడు మనం పరలోకం వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా ఇబ్బందులు కలగజేస్తే ఖచ్చితంగా యేసు ప్రభువారు తన దూతల్ని కావలి ఉంచాడు. మనతో పాటు వాళ్ళు రారు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. మనంతట మనమే వెళ్ళటానికి దేవుడు చూస్తూ ఉంటాడు, మనంతట మనమే వెళ్ళాలి.
మనమే మనంతట మనమే సంపాదించుకోవాలి పరలోకాన్ని. అయితే ఆయన ప్రోత్సహిస్తాడు, ఆయన వాక్యం చెప్పిస్తాడు, ఆయన ఎక్కడైనా మన తొట్టెలటాకి అవకాశాలు వచ్చినప్పుడు, తొట్టెలటాక సాతాను ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి సరైన దారిలో పెట్టడానికి సువాక్తుల ద్వారా దాన్ని క్రమంలో నడిపించడం కానీ లేకపోతే దూతల ద్వారా మనకి ఎప్పటికప్పుడు అది రక్షణ కల్పిస్తూ ఉంటాడు అని నేను గ్రహించాను. కాబట్టి నాకేమైంది, ధైర్యం అయితే ఇచ్చాడు, ఇక్కడ మేము మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం, భయం లేదన్నారు. ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సరే ఏమైతే అయిందిలే అని చెప్పి నేను వెళుతూ ఉన్నా. మరి వెళ్ళిన తర్వాత ఆ చిట్ట చివరికి వెళ్ళిపోయిన తర్వాత నేను నా భుజం నుంచి దింపింది విలువైన ఖనిజాలు. ఖనిజాలు అంటే మన అందరికీ తెలిసిందే, మామూలుగా బంగారము, రాగి, వెండి, ఇనుము, ఇవన్నీ ఖనిజాలు కానీ విలువైన ప్లాటినం అని పెద్ద పెద్ద మంచి విలువైన ఖనిజాలు ఉంటాయి. అవి ఏం ఖనిజాలో నాకు తెలియదు కానీ విలువైన ఖనిజాలు నా భుజం నిండా ఉంటాయి. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టా, అక్కడ పెట్టేసి వచ్చా. అంటే దీన్ని బట్టి నేను గ్రహించింది ఏంటంటే ఆ పరలోకం నేను వెళ్ళగలిగినట్టు వెళుతూ వెళుతూ జీతం ఎక్కువగా సంపాదించుకు వెళ్ళా. జీతం అంటే ఇక్కడ ఇక్కడ సువార్త ప్రకటించడం కానీ దేవుడు పనులు చేయటం కానీ, మరి ఎంత జీతం అయితే అంత మనం సంపాదించుకోవాల్సిందే కదా. ఇక్కడ ఇదంతా ఎక్కువ సంపాదించుకుని దాన్ని మోసుకుని నేను అవకటకి వెళ్ళి రాగలిగాను అని నేను గ్రహించడం జరిగింది. ఓహో, ఇరుకైన మార్గం అంటే ఇట్లా ఉంటుందన్నమాట, ఇదంత తేలికి పని కాదు అని చెప్పి నేను అనుకోవటం జరిగింది. అలాగే ఈ పరలోకం వెళ్ళటం అనేది అందరూ వెళ్తారా ఈ క్రైస్తవులుగా భావించిన వాళ్ళు అని అంటే మరి అందరూ వెళ్ళరు అని అనేక సందర్భాల్లో తెలిసింది. ఈ యొక్క బాప్తిజం తీసుకున్న తర్వాత మన జీవితం అంతా కూడా, తర్వాత జీవితం అంతా కూడా పవిత్రంగా బతకాలి. మారు మనసుతోటి మన ఫలాలు, మన క్రియలు అన్నీ కూడా మారు మనసుతో ఉండాలి. అలా లేకుండా మధ్యలో తప్పిపోయిన వాళ్ళే కాలు జారి పడిపోయిన వాళ్ళు, అది పరలోకం వెళ్ళలేరు. కాబట్టి అట్లా కాలు జారి పడుకోకుండా వెళ్ళాలి అంటే చివరి వరకు కూడా మన జీవితాన్ని అట్లా నడిపించవలసి ఉంది. మరి నేను ఈ యొక్క దర్శనం చూచిన తర్వాత, అవును యేసు ప్రభు వారు చెప్పింది ఇరుకు మార్గం ఇది అని చెప్పారు కదా, ఓహో దీని గురించే చెప్పుంటారు, దీని గురించే చెప్పుంటారు అని చెప్పి నేను అనుకుని ఆ యొక్క వాక్యం, ఏం వాక్యం, దేవుడు చెప్పిన వాక్యం తీశాను. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 7:13-14 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. దీన్ని బట్టి ఈ యొక్క ఇరుకు ద్వారంలో వెళ్ళగలిగేవారు కనుగొని వారు కొంతమందే. ఇది కాకోకుండా వేరే మార్గాల ద్వారా ఆ నాశనమునకు పోయేటువంటి దారి, అంటే పరలోకం కాకుండా ఉన్న నాశనం ఏది అంటే నరకం. ఆ నరకానికి పోయే దారి చాలా వెడల్పుగా ఉంటుంది, అక్కడ ఏమి ఆంక్షలు ఉండవు, హాయిగా నువ్వు ఏదంటే అది చేయొచ్చు. అటువంటి మార్గాలు కొన్ని ఉంటాయి, ఆ మార్గాల్లో వెళ్ళి ఇది భలే ఉందే, మనం ఏం కష్టపడక్కర్లా, మన మనసుల్లో మారు మనసు పొందక్కర్లా, మనం ఏమి దేవుడాజ్ఞలు పాటించక్కర్లా, ఏదో ఆ యొక్క తంతు, ఆ యొక్క కార్యక్రమాలు ఏం చేయమంటే అది చేసేసి ఉంటే మనం వెళ్ళిపోతామలే పరలోకాన్ని భ్రమపడి, ఆ తప్పు మార్గం అది వెడల్పుగా, అంటే వాళ్ళకి ఏ కష్టం లేకుండా మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఆ నరకానికి వెళుతున్నారని, వాళ్ళు అనేక మంది ఉన్నారని, ప్రభువుని నమ్మి ఇట్లా నిక్కచ్చిగా చివరి వరకు జీవితం గడిపిన వారు కొంతమంది అని చెప్పడం జరిగింది. మనం అనుకుంటూ ఉంటాం అరే అందరూ మారిపోతే బాగుండే అని, అది జరగదు, కొంతమందే వెళతారు అట్లా వెళ్ళగలిగిన వాళ్ళు. కాబట్టి దేవుడు అందరిని ఒక రోబోట్ లాగా ఆజ్ఞ ఇచ్చేసి నువ్వు ఇట్లా పరలోకానికి వెళ్ళిపోవాలి, నువ్వు ఈ పనులు అని ఆయన ఏం చేయడు, అదంతా మనమే చేయాలి. కాబట్టి మనం చేయాలి కాబట్టి ఆ దేవుడు మనం చేస్తుంటే సహాయం చేసేవాడే కానీ మనల్ని చేపట్టుకుని అందరిని తీసుకెళ్ళటానికి లేదు. అట్లా అందరిని తీసుకుపోవచ్చుగా పరలోకానికి, అలా చేయడు. అది నీ అంతటి నువ్వు సంపాదించుకోవాల్సింది కాబట్టి మన చేతిలో పెట్టాడు. అలా సంపాదించుకోగలగటం చాలా కష్టం, అది ఇరుకుదారి, అలా వెళ్ళగలగడం చాలా తక్కువ మంది. ఆ విషయం నేను గ్రహించడం జరిగింది. అయ్యో, ఒకప్పుడు నేను అన్యుడిగా ఉండగా నేను
మరి పరలోకం వెళ్ళటం అంటే స్వర్గానికి వెళ్ళటం అనేది ఎంత కష్టం అని నేను ఎప్పుడూ భావించాల. నా యొక్క దర్శనాలు చదివిన తర్వాత నా స్నేహితులు అన్యులుగా ఉన్నవాళ్లే నన్ను ప్రశ్నించారు, రాజారావు గారు మీరు మీ యొక్క దర్శనాల్లో ఒక దర్శనంలోనైతే మరి ఇట్లా చాలా ఇరుకని పరలోకం వెళ్ళే దారి అని చెప్పారు. కానీ క్రైస్తవులు అందరూ అలా చెప్పట్లేదే. క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే అసలు చాలా ఈజీ పరలోకం వెళ్ళటం, మీరు ఒక్కసారి యేసు ప్రభువును నమ్మండి, ప్రభువా మా పాపాలన్నీ తీసివేయండి అంటే తీసివేస్తాడు దేవుడు, మీరు పరలోకం వెళ్ళిపోతారు అని అంటున్నారు. అలాగే మీకు ఏదైనా జబ్బు చేస్తే స్వస్థత కావాలి అంటే ప్రభువా ఈ జబ్బు తగ్గించు అంటే తగ్గించేస్తాడు, రండి ఇట్లా మీకు వేరే చోట ఉన్నారు అక్కడ మీకు ఏమీ లేవు మీరు వచ్చేయండి అని చెబుతున్నారు. ఇట్లా మరి అందరికీ జబ్బు తగ్గించే పక్షం అయితే క్రైస్తవులందరూ హాస్పిటల్లో ఎందుకు ఉంటున్నారండి? నన్ను ఆయన ప్రశ్నించింది. క్రైస్తవులు ఎంతోమంది హాస్పిటల్లో ఎందుకు ఉంటున్నారంటే మరి అది నిజమా? మీ రోగాలు పోవాలంటే మా దగ్గరికి రండి అని మీరు అంటాం ధర్మమా? అలాగే ప్రతి పాపం క్షమించేస్తాడు దేవుడు అని మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు అన్న. దేవుడు క్షమిస్తాడు కానీ అన్ని పాపాలు క్షమించడని నేను చెప్పాను. కానీ వాళ్ళు అనేది ఏంటి అంటే ఇలా మభ్యపెడుతున్నారు మీ యొక్క అన్ని పాపాలు పోతాయండి అంటున్నారు. అసలు అది ఎట్లా ధర్మం అవుతుంది? ఆయన నన్ను అడిగింది, అది ఎట్లా ధర్మం అవుతుంది? రోజుకు ఒకరిని చంపి ప్రభువా ఈ పాపం తీసేయంటే తీసేస్తాడా మీ దేవుడు? ఆయన తీసేయగలుగుతాడా? ఆయన చెల్లించిన క్రయధనంలోంచి ఏ పాపం అయినా తీసేస్తాడు అంటున్నారు కదా మీరు. ఇట్లా రోజు నేనే ఉంటానండి, నేను రోజు ఒక తప్పు పనులు చేస్తా, యేసు ప్రభువుని అంగీకరిస్తా, నా పాపం తీసేయమంటే తీసేస్తాడా అని అన్నారు. అయ్యయ్యో అట్లా కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. అసలు విషయం ఏంటంటే అసలు ఇరుకైన ద్వారం ఇది, ఇరుకైన మార్గం ఇది, అంత తేలిగ్గా పాపాలు పోవు అని దీని సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఆయనకి ఇవ్వటం జరిగింది. ఎందుకు ఈ సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ప్రజలందరిలో కూడా ఇదే యొక్క ఇలా చెప్పి క్రైస్తవులు మభ్యపెట్టి వేరే అన్యులుగా ఉన్న వాళ్ళందరినీ ఆ యొక్క ప్రభు దగ్గరికి ఆకర్షిస్తున్నారు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ దేవుడు స్వస్థపరుస్తాడు, ఏది అవసరమో ఎక్కడ అవసరమో అది మాత్రమే చేస్తాడు, అందరికీ చేయాలని. అందుకే హాస్పిటల్లో రోగులు క్రైస్తవులు ఎందుకు ఉన్నారంటే ఉంటారు, అందరిలాగే వీళ్ళకే జబ్బులు వస్తాయి. ఎక్కడన్నా ఒకటి ఆయన చిత్తానుసారంగా, ఆయన సృష్టికర్త, ఆయన దయ తలచి ఎక్కడన్నా వచ్చి వాళ్ళ క్రియలను బట్టి ఎక్కడన్నా తగ్గించాలన్నప్పుడు తగ్గించిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ వర్తించదు అని నేను చెప్పడం జరిగింది. అలాగే పాపాలన్నీ క్షమించడం అనే దాంట్లో అసలు దేవుడు పాపాలకి క్షమించటం అనేది లేదు, దానికి శిక్ష ఉండి తీరాలని తీర్మానించింది బైబిల్ గ్రంథంలో దేవుడే. మొట్టమొదటగా పాపము చేస్తే శిక్ష ఉండాలి, ఆ శిక్ష వేస్తేనే వాడు పాపం చేయకుండా మాంతాడు, ఇది ఉండి తీరాలి అని చెప్పి ధర్మశాస్త్రం రాయించింది మొట్టమొదటగా మోషే ద్వారా దేవుడు. యెహోవా దేవుడే, ఈ దేవుడే పాపానికి శిక్ష ఉండాలి ఉండి తీరాలి అని పెట్టాడు. మనుష్య జాతిని నేను సృష్టించా, వాళ్ళు పాపాలు చేయకుండా తప్పు మార్గంలో వెళ్లకుండా ఇతరులని బాధ పెట్టుకోకుండా మంచిగా జీవించాలంటే పాపానికి శిక్ష ఉండి తీరాలని ఆయన ధర్మశాస్త్రం చక్కగా రాయించాడు. దాంట్లో మరణకరమైన పాపాలు కొన్ని, చిన్న చిన్న పాపాలు కొన్ని. మరణకరమైన పాపాలు, భయంకరమైన పాపాలు, ఒక మనిషిని చంపటం అన్యాయంగా, తల్లిదండ్రులు కొట్టడం, ఇట్లాంటి భయంకరమైన పాపాలు కొన్ని ఉన్నాయి. అవి నిర్గామకాండం 21 అధ్యాయంలో చెప్తాడు. ఇటువంటి పాపాలు వాటికి మరణానికి మరణం శిక్షే అటువంటి పెట్టాడు. కానీ వేరే పాపాలకి, చిన్న చిన్న పాపాలకి అన్నిటికీ కూడా శిక్ష మట్టికి ఉండి తేరాలి. ఆ రోజుల్లో కంటికి కన్ను, పన్నుకు పన్ను, అట్లాంటి శిక్షలు ఉండేవి. తగినటువంటి విధంగా మరి అవి దేవుడు దయతలిచి మరి పాపాలు చేస్తూ ఉంటే వీళ్ళందరినీ శిక్షించడం కొంచెం ఇబ్బంది అనిపించి జంతు బలిని దేవుడు అప్పుడు ప్రవేశపెట్టాడు. అయ్యా మీరు మాకు తెలిసి తెలియక చేసేసాం తప్పు అన్నారు. మరి తప్పు తీసేయచ్చుగా అంటే ఏదో ఒక బలి కావాలి దానికి శిక్ష, కాబట్టి అప్పటికి అనుమతించి కొన్ని జంతువులు, ఇదిగో మేము చేసిన పాపాలన్నీ జంతువు ద్వారా బలిగా అర్పిస్తున్నాం అని చెప్పి అంటే కొన్ని పాపాలు కొట్టివేయటం జరిగింది. అవి కూడా
కొన్ని మాత్రమే, మరణకరం కాని పాపాలు మాత్రమే. అటువంటివి జరుగుతూ వచ్చింది. ఆ జనమందరూ పాపాలు చేయటము, బలులు అర్పించడం విపరీతంగా వందలు వేలు లక్షలు జంతు బలులు జరుగుతున్నప్పుడు దేవుడు చూచి ఇలా కాదు, ఒకే ఒక రకంగా ఒకే పరిష్కారం జరగాలని చెప్పి తన కుమారుడిని ఈ లోకానికి పంపించి మహిమకరంగా మరి ఈ లోక జనుల పాపాలన్నిటినీ ఆయన మీద మోపి సిలువ యాగం చేయించడం జరిగింది. యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపిన పర్పస్ ఒకటే ఒకటి, మన పాపాలని ఆయన శరీరంతో భరించి ఆ యొక్క శిక్షని ఆయన అనుభవించడం కోసమే దేవుడు పంపించాడు. లేకపోతే దేవుడు ఇక్కడికి నరావతారంలో రావక్కర్లా, అక్కడుండే దేవదూతల ద్వారా విశ్వాన్ని అంతా పరిపాలిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్తాడు, ప్రతి ఇన్సిడెంటు ప్రతి చోటు ఆయన ఉన్నాడు, ఆయన దేవదూతలు ఉన్నారు, ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ రైట్ జరిగింది చూశాడు, అనేక మంది ప్రవక్తల ద్వారా ఇది ఇలా చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఒక రూపంలో ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకంటే ఈ శరీరంతో చేసిన మనం పాపాలు మళ్ళీ మన శరీరం మీద పడకుండా ఆయన యొక్క కుమారుడు శరీరం మీద మోపి చేయటం జరిగింది. అంతే తప్ప ప్రతి పాపాన్ని ఇక పైగా దానికి ఎన్నో షరతులున్నాయి. ముందు అది నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపడాలి. రెండు, మారు మనస్సు పొందాలి. మళ్ళీ నేను ఇటువంటి పాపం చేయను అని తీర్మానించుకోవాలి, చేయకూడదు కూడా, పశ్చాత్తాపడాలి. మన క్రియలు మార్చుకోవాలి, మారు మనస్సు పొందాలి. అట్లా ఉంటే దేవుడు అది క్షమిస్తాడు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది చేసేస్తే దేవుడు క్షమించడు. అట్లానే అట్లా మా బైబిల్లో ఎక్కడన్నా ఉందా, మీరు చెప్తున్నారు కానీ అని అంటే బైబిల్లో స్పష్టంగా రాయించడం జరిగింది. దేవుడు క్షమిస్తాడు కానీ అవి కూడా కొన్ని పాపాలే, మరణకరమైన పాపాలే. ఎప్పుడు క్షమిస్తారు అంటే ఆ చేసిన వ్యక్తి, అయ్యా నా తప్పు అయిపోయింది, నేను మారు మనసు పొందాను, ఇక నుంచి ఇటువంటి తప్పు చేయను అని ఆయన ప్రాధేయపడితే అప్పుడు మాత్రమే. మళ్ళీ ఇటువంటి తప్పే ఇంకోసారి చేసి నువ్వు 100 సార్లు ప్రాధాన్యపడినా చేసే పనే లేదు, ఒక్కసారి మాత్రమే. కాబట్టి ఏదో ప్రతిరోజు పాపం చేసేస్తే కొట్టివేస్తాయి అని భ్రమపట్టడం అది తప్పు అనే మాట ఎక్కడుంది, ఇట్లా రాసిన మాట ఎక్కడుంది అని అంటే నేను స్టడీ చేసిన తర్వాత చక్కని వాక్యం నాకు లభించింది. ఆ వాక్యం ఏంటి అంటే హిబ్రీ పత్రిక 10:26 నుంచి 31 వరకు చక్కని వచనాలు దేవుడు ఇచ్చాడు. అది ఏంటి అంటే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. అయిపోయింది, మనకు అన్నీ తెలుసు, సత్యం గురించి జ్ఞానం వచ్చింది. అంతకెంత జ్ఞానం లేక ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని తెలియక ఏమైనా చేస్తే అది వేరు. కానీ మనకు జ్ఞానం వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా అది చేయకూడదు అని మనకు తెలిసినప్పటికీ బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. బలి ఇక అంటే దానికి క్షమాపణ లేదు. అదేంటి, అన్నీ క్షమాపణ ఇచ్చేస్తాడు దేవుడు, ఆయన విలువ చెల్లించేసాడని క్రైస్తవులు చెప్తున్నారు కంటే నో, అన్నిటికీ కాదు, వీటికి అసలు లేనే లేదు ఈ క్షమాపణ. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట యు విరోధులను దండింపబోవు, తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఏంటి ఇలా ఉంది అంటే ఆ నరకం, ఆ విరోధులను దహింపబోయే అగ్ని అంటే ఆ సాతానికి ఆయన దూతలకి అక్కడ నరకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అది ఏలక పెట్టేశాడు. ఇక దేవుడు ఏం చెప్పాడు, సాతానికి వాళ్ళ దూతలకి ఏర్పాటు చేసింది, వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా తప్పిపోయారో వీళ్ళు చేయటం చేత వీళ్ళకి కూడా అదే శిక్షణ ఆయన ఏర్పాటు చేయటం. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణిని చంపించదు. ఇదివరకు చెప్పానుగా మరణకరమైన పాపం వస్తే మరి వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో ఉంది, మరణకరమైన పాపాలు. మరి ఎవరు దాన్ని అట్లా నిర్ధారించాలంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా ఇది నిజంగానే ఇతడు అతను చంపాడని రుజువు అయితే అప్పుడు వాళ్ళని చంపించాలను. ఇట్లుండగా అది మోషే ధర్మశాస్త్రం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమవు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అని చెప్తున్నాడు పౌలు భక్తుడు.
అది అట్లా ఉండగా మోషే ధర్మశాస్త్రం అలా ఉంది, ఇట్లాంటి తప్పు చేస్తే మరి అతనికి. కానీ దేవుడే ఇక్కడికి దిగి వచ్చి ఇక్కడ ఆయన మాటలు చెప్పిన తర్వాత కూడా ఆయన్ని తిరస్కరించి ఆయన పాదములతో తొక్కి, అంటే ఆయన మాటలను తిరస్కరించి నువ్వు దేవుడు అయితే మాకెందుకు అని చెప్పి ఆయన చెల్లించిన నిబంధన రక్తం చెల్లించాడు. ఇదిగో మీకోసం నేను నిబంధన రక్తం చెల్లించాడు, అది మాకు అవసరం లేదయ్యా. కృపగా మూలముగా ఆత్మను తిరస్కరించడం, మా నువ్వు చెల్లించిన రక్తం మాకొద్దు అని తిరస్కరించినైతే ఇక ఎంత ఎక్కువ దండన రావాలి, ఇంకా ఎక్కువ దండన వస్తుంది అని చెప్తున్నాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాణిని ఎరుగుదుము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని చెప్పడం జరిగింది. అంటే యేసు ప్రభు వారు వచ్చి ఈ యొక్క ఇది చెల్లించిన తర్వాత కూడా తెలిసి పాపం చేసిన వాళ్ళకి క్షమాపణ లేదు, రెండు నరకం వాళ్ళకి రాసిపెట్టుంది, ఇంకా భయంకరమైనటువంటి శిక్ష వాళ్ళకి రాబోతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఊరికినే పాపాలన్నీ తీసేస్తారని ఎవరు చెప్పారు? ఒకవేళ ఊరికినే పాపాలన్నీ పోయే పక్షం అయితే ఇంత ఇరుకైన మార్గం ఉందని యేసు ప్రభు వారు ఎందుకు చెప్తారు? ఇంత ఇరుకైన మార్గం దాంట్లో వెళ్ళేళ్ళు కొందరే, నాశనానికి పోయేటువంటి ద్వారం చాలా పెద్ద విశాలంగా ఉంది, దాంట్లో అనేక మంది వెళుతుంటారు అని అన్నాడు. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇది ఎంత సులువైతే? కాబట్టి ఇది చాలా ఇరుకైన మార్గం. నా దర్శనంలో నేను గ్రహించింది ఏంటంటే ఈ యొక్క ఇరుకైన మార్గం గుండా వెళ్ళటం అనేది చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. ఇది మరి అది పాటించటానికి మనం చాలా కష్టపడవలసి ఉంటుంది అని నేను గ్రహించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇంకో పాయింట్ కూడా చెప్పాను నేను, అంటే ఇది నా స్నేహితుడు అడిగిన ప్రశ్న, యేసు ప్రభువుని నమ్మిన వారు ఇలా అంటున్నారు ఇది ఎంతవరకు నిజము అని చెప్పినప్పుడు నేను చెప్పినటువంటి ఆ యొక్క సమాధానం ఇది. కాబట్టి మీరు అట్లా మీరు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు క్షమించేస్తాడు అనేది లేదు, దానికి ఎంతో ఉంది. అసలు ఇంకా ఏదైనా మనకు ఆయన ఇవ్వాలి అని అంటే మేము మా రుణస్థలను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు తండ్రి అని ప్రార్థన చేయండి తండ్రికి అని ఆయన నేర్పాడు ప్రార్థన. అంటే మనకి దేవుడు ఏమైనా ఇవ్వాలంటే దానికి సంబంధించి మనం సంపాదించుకోవాలి. మనల్ని మా రుణస్థులు అంటే మనల్ని తిట్టిన వాళ్ళు, మనం దూషించిన వాళ్ళు, మనల్ని కీడు చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళని మనం క్షమించి ఉండాలి ఈ పాటికే. అప్పుడు మనం అడగాలి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము వాళ్ళని క్షమించాం కదా, అలా మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసాం, మేము తిట్టాం, మేము దూషించాం, పొరపాటు చేసాం, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని ఎట్లా నేను ఇదివరకు ఇట్లా క్షమించా అని చెప్తేనే ఆయన క్షమిస్తాడట. నువ్వు ఎవరికి పిల్లకి భిక్ష పెట్టవు, ఒక మంచి పని చేయవు, నువ్వు ఎవరిని క్షమించవు, ఒకటి ఒక మాట అంటే నువ్వు రెండు మాటలు తిడతావు, ఇట్లా ఉండి నువ్వు అయ్యా నా తప్పు అయిపోయింది క్షమించానంటే అవుతుందా? అవదు. దేవుడు చెప్పినది అది, ఆయన చెప్పిన లింక్ ఎంత బాగుందో చూడండి. నేను ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాయా, దేవుళ్ళకి పూజలు చేస్తే ప్రార్థన, అయ్యా నాకు అదివు ఇదివు ఇదివు అంటాం, ఇట్లా అంటామా ఎప్పుడైనా? అయ్యా నేను పలానా వాళ్ళ తప్పులన్నీ క్షమించాను కాబట్టి నా తప్పులు క్షమించమని ఏ పూజలు అయినా ఎప్పుడైనా ఏ ప్రార్థనను మేము చేస్తుంటామో మాకు అట్లా చేయాలని ఎవరో చెప్పలేదు, మేము అట్లా చేయాలని కూడా మాకు తెలియదు. ఒకళ్ళని క్షమించాలా? మనల్ని దేవుడికి ప్రార్థన చేసి మమ్మల్ని అన్నీ ఇచ్చేయ్యా, మాకు క్షమించే, మా పాపాలు తీసేయండి, తీసేస్తాడు అనుకుంటున్నాం. కానీ అలా కాదు, మనం ఇవన్నీ చేయాలి అని మాకు తెలియదు. కాబట్టి ఏది ఇరుకైన మార్గం? అయ్యా అన్నీ ఇచ్చేయంటే ఆయన ఇచ్చేస్తుంటే అది తేలిక. ఇలా కాదు, నువ్వు ఇవన్నీ చేసి ఆ తర్వాతనే నువ్వు అడిగితే నేను ఇస్తానంటే ఇది కష్టం. అంటే యేసు ప్రభు వారు మార్గము తేలిక కష్టమా? కష్టం. ఆ యొక్క మారు మనసు పొందటం, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించడం చాలా కష్టమైన పని. కాబట్టి ఇది ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గం మీద నాకు అనేక మంది స్నేహితులు ఫోన్ చేసి అనేక ప్రశ్నలు నా మీద వేసినప్పుడు వారికి చెప్పిన సమాధానాలన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఒక్క ప్రశ్నకి మీకు సమాధానం చెప్పాను, ఇంకా మూడు ప్రశ్నలు మిగిలినాయి, అవి వచ్చే ఎపిసోడ్లో నేను దానికి నివృత్తి చేస్తాను. ఇప్పుడైతే ఈ యొక్క మాటల్ని ముగిస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ మాటలను దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రభు ఈ 36వ ఎపిసోడ్లో ఒక దర్శనం గురించి ప్రభు మరి నేను చెప్పడానికి మీరు అనుమతించారు, 28వ దర్శనం. దాంట్లో వివరణ ఇస్తూ ఉండగా తండ్రి మరి సమయం అయ్యింది కాబట్టి తర్వాత ఎపిసోడ్లో మిగతాది కొనసాగించడానికి
మీరు అనుమతించినందుకు మీకు వందనాల స్తోత్రాలు. తగిన నడిపింపించారు, బిడ్డల హృదయాలు తెరిచారు, చెప్పిన ప్రతి మాట వారు అర్థం చేసుకున్నట్టుగా మీరు సహాయం చేసినందుకు వందనాల స్తోత్రం. ఈ యొక్క పరిచర్యను మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరచుకుంటూ, వింటున్న బిడ్డలు ప్రభువా ఈ మాటల ద్వారా వెలుగుగాను ఉప్పుగాను వారికి లోకానికి వాళ్ళు ఒక ఈ వెలుగును ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నా. వాళ్ళంద ఆ కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నా. అన్ని జనులకున్న డౌట్లన్నీ కూడా ప్రభువా ఈ దీంతో సందేహాలు నివృత్తి అయ్యేటట్టుగా మీరు సహాయం చేయండి. అలాగే నన్ను నా పరిచర్యను ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.